ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఈసారి జరిగే ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, జిహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న తదితరులతో కలిసి ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సింహవాహిని అమ్మవారి ఆలయం శిఖర పూజతో పాటు ధ్వజారోహణం చేశారు. ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ, ఈ నెల 9న ఘటస్థాపన సామూహిక ఊరేగింపు, 16న బోనాల సమర్పణ, 17న అమ్మవారి ఘటాల పరిసమాప్తి సామూహిక ఊరేగింపు ఉంటుందన్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయన్నారు. ఈరోజు లాల్ దర్వాజా బోనాలు సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రారంభోత్సవం కోసం నేను ఇచ్చేసాను. ఇక్కడ ఆలయ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ మారుతి యాదవ్ గారికి, ఇతర ఆలయ సభ్యులకు, అందరికీ పెద్దలకు నా నమస్కారం. ప్రతి సంవత్సరం మీకు తెలుసు ఆనవాయితీగా ఇక్కడ ఘనంగా ఈ బోనాలు లాల్ దర్వాజా దగ్గర జరుగుతూ ఉంటాయి. బోనాలు అనేది మన తెలంగాణ సంస్కృతికే ఒక చిహ్నం. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. గోల్కొండ దగ్గర బోనాలు ప్రారంభించి తర్వాత లాల్ దర్వాజా, ఉజ్జయిని, మహంకాళి అన్నీ నగర వ్యాప్తంగా ఇవి జరుగుతూ ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ బోనాలకి చాలా చరిత్ర ఉంది. ఇక్కడ కూడా లాల్ దర్వాజా బోనాలు మనం చూసుకుంటే దాదాపు 115 సంవత్సరాల క్రితం ఇక్కడ మూసీ నదిలో వరదలు వచ్చిన సందర్భంలో అక్కడ అప్పుడు ఉన్న నిజాం వారిని, వారి ప్రైమ్ మినిస్టర్ కిషన్ ప్రసాద్ గారు వారు వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, ఇక్కడ వారు ప్రత్యేకంగా నిజాం నవాబ్ అలీ ఖాన్ గారు, ఉస్మాన్ అలీ ఖాన్ గారు వచ్చి ఇక్కడ పూజలు చేశారు. అమ్మవారిని చల్లపరచడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఆ వరదలు తగ్గాయని మాకు చరిత్రలో రాసింది. అయితే దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సహకారంతో, గవర్నమెంట్ సపోర్ట్తో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కేటాయింపులతో, బడ్జెట్ కేటాయింపులతో బోనాల్ పండుగలు చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతున్నాయి.